గుడి పేరు అమ్మా? కీస్ హై స్కూల్లో చిన్న గుడి ఉందండి. మినిమం నాకు తెలిసి ఒక 40-50 ఇయర్స్. ఓకే, చిన్న గుడి. ఇప్పుడు ఈ సంవత్సరము 3 సంవత్సరాల కోవిడ్ వల్ల చేయలేదు పూజ. ఈ సంవత్సరము కొత్తగా చిన్న గుడి, స్పాన్సర్స్ ఉన్నారు, వెండి విగ్రహం పెట్టాము. అంతా ప్రిన్సిపాల్, కీస్ స్కూల్ ప్రిన్సిపాల్ దివాన్ బహదూర్ ఇంకా అందరూ స్పాన్సర్ చేశారండి. ఈ నల్లపోచమ్మ అదే అమ్మవారు చాలా పెద్ద అనుకున్నది జరుగుతుందండి. ఈ చెట్టులో ఎప్పటి నుంచి వెలిసి ఉండొచ్చు? ఈ చెట్టు మేబీ 75-80 ఇయర్స్ ఉండొచ్చు. నేను ఈ స్కూల్లో వచ్చి 45-50 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఈ ఆప చెట్టు ఉంది. ఓ, అంటే ఇందులో 3 రకాల చెట్లు కూడా ఉన్నాయి కదా? 3 అప్పటి నుంచి ఉంది, 50 ఏళ్ళ నుంచి ఉంది ఈ చెట్టు. తర్వాత ఈ స్కూల్ ఇది కూడా 125 ఇయర్స్ అవుతుంది. ఈ సైజ్ స్కూల్ 125 ఇయర్స్. దివాన్ బహదూర్ కాలేజ్ అంతా ఒక 40 ఇయర్స్. ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది ఇందులో ఒక 10 ఇయర్స్ నుంచి. అంటే మీకు అనుభవం అమ్మవారి గురించి అంటే అనుకున్న జరిగింది, ఎవరెవరికి జరిగింది? జరిగిందండి, చాలామందికి జరిగింది, నాకు కూడా జరిగింది. అప్పుడంతా అమ్మవారికి బలి ఇస్తుండే, యాట్ అని కానీ కోల్డ్ కానీ ఇస్తుండే. ఇవి కోవిడ్ వల్ల కొంచెము ఇవ్వడం లేదండి. ఎవ్రీ బోనాలు ఎప్పుడెట్లా చెప్పుకుంటారు? బోనాలు ఇక అదే ఇప్పుడు సికిందాబాద్లో పండుగ అనేప్పుడు ఇక్కడ కీసస్కులో పండుగ చేస్తామండి. ప్రతి సంవత్సరం చేస్తాము, ఈ 2 ఇయర్స్ చేయలేదు. ఇది ఈసారి సింపుల్గా చేస్తున్నాము. ఇందులో ఫౌండర్ ఉన్నారు అశోక్, శ్యామరావు, కిషోరు, తర్వాత సెక్రటరీ ఏమో ఉన్నారు రేవతి తంగివేలు అని, ఆమె కూడా పర్మిషన్ ఇచ్చింది గుడి కట్టడానికి. మొత్తానికి అమ్మవారి గుడి గురించి నేను ఇక్కడ వచ్చి 22 ఇయర్స్ సర్వీస్ చేసిన అండి. 22 ఇయర్స్ సర్వీస్ నుండి ఇక్కడే ఉన్నది గుడి. ఆ గుడి దర్శనం ఎప్పుడు సంవత్సరం మేమే చేస్తాం పూజ. మాకెప్పుడు మంచే జరిగింది, కానీ మాకు చోటు ఏం జరగలేదు. కానీ చాలా హ్యాపీగా ఉంటుంది మాకు ఈ పండుగలు చేసి ఈ దేవుడి దర్శనం చేసుకుంటే. చాలామంది ప్రతి శుక్రవారం టీచర్లు కూడా పూజలు చేస్తూ ఉంటారు. అనుకునేది మాత్రం శాస్త్రంగా జరుగుతూ ఉంటాయి. బస్ వాళ్ళు మొక్కులంతా చెల్లిస్తూ ఉంటారు శుక్రవారం. నేను మాతో పాటు మేము కూడా ఆ భోజనాలు తినేస్తాం. అంటే ఇక్కడ అమ్మవారు అంటే కోరిన కోరికలు నెరవేరడం వరకు ఎవరైనా సమర్పించదా అండి? ఒక మేడం గారు మొక్కు కొన్ని ఉద్యోగం ఎక్కితే మొక్కుకున్నారు. మొక్కుతే ఆమె ఎండి రూపం దానికి అలంకరించింది, ఆ గుడికి కూడా ఇచ్చేసింది ఎండి రూపము. ఇంకొక మేడంకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఆమె గుడి కట్టించింది. ఇంకొక మేడంకి మొక్కు చెల్లింది, ఆమె గోపురం టైల్స్ పెట్టించేసింది. ఇంకొక మేడంకి కూడా మొక్కు చెల్లిసింది, ఆమె ఈ తలుపులు లైట్ అన్నీ అరేంజ్మెంట్ చేసిండు. చిన్న గుడి ఉండే అండి, చిన్న గుడి ఉండే వల్ల ఖాళీ దీపం పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు పూజ చేసి. కానీ ఇవాళ ఇంత ఘనంగా చేస్తున్నామంటే అమ్మవారి శక్తి వల్ల మేము చేస్తున్నాం. మీకు అనుభవం ఎట్లా జరిగింది? మీకు అమ్మవారి గురించి ఎలా తెలిసింది అసలు? నాకు తెలిసి అంటే నన్ను ఇక్కడ వచ్చి ఉద్యోగం చేసేటప్పటి నుండి నాకు దాన్ని చూస్తూ ఉన్నాను, ఆ పూజలు చేస్తూ ఉంటారు. నేను కూడా 22 ఇయర్స్ నుండి చేస్తూ ఉన్నాను. కానీ నాకు కూడా మంచిగానే జరిగింది, ఏది లేదు. తక్కువ జీతంలో కూడా నేను సుఖపడిన, ఇప్పుడు నేను లాభంలోనే ఉన్నాను. అదే అమ్మవారి దర్శనం చేసి హ్యాపీగా ఉన్నాను. ఏమేమి పూజలు జరుగుతుంటాయి ఇక్కడ పండుగలకు? పుట్టి పూజ శ్రావణ శుక్రవారం జరుగుతుంది, ఉగాది పండుగలు జరుగుతుంది. శుక్రవారం లేడీస్ అంతా పూజలు చేస్తూ ఉంటారు, సీరియల్ కట్టిస్తూ ఉంటారు, వాళ్ళ మొక్కు బడిలు అంతా చెల్లిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మొక్కులు వాళ్ళ స్త్రీలు చేసుకుంటారు. మన ఈ అమ్మవారి పండుగ మాత్రం మేము జెంట్స్గా మేము మాకు చేసింది అమ్మవారికి మేము చేస్తాం బోనాలు. బోనాలు నీ పేరు చెప్పి. నా పేరు శ్యామరావు, కార్పెంటర్గా చేస్తా ఇలా. నా 77 నుంచి ఇంకా చేస్తున్నా, అప్పటి నుంచి ఇప్పుడు కార్పెంటర్ పని చేస్తున్నా. ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది ఇలా చేయబెట్టి. ఏదో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటా. అప్పుడు చిన్నగా ఉండే గుడి, గుడిని ఏం చేసినామంటే అమ్మవారు సత్యం మాకైతే చాలా సత్యం. ఇప్పుడు మంగళవారము శుక్రవారం పెద్ద పూజ చేస్తారు టీచర్లు, ఎందుకంటే ఆ వారం రోజులు బంద్ ఉంది కదా, దానికి రాలేదు. లేకుంటే పెద్ద పూజ ఉండి మళ్ళీ రేపు వస్తారంట. అమ్మవారి పేరు అమ్మవారిని ఏమి పేరు పెట్టలే ఇంకా. కానీ ఏదో మొక్కున్నామంటే మొక్కుతున్నాం, అనుకోనిది అనుకున్నదే అయిపోతుంది ఆమెను మొక్కుతే. టీచర్లు అయితే పెద్ద పండుగ మంగళవారం శుక్రవారం. ఏదో ఇక మా చిన్న ఉండే
ఇక పెద్దగా చేసినాం ఇప్పుడు ఈ సంవత్సరం ఏదో మంచిగా అవుతుంది మాకు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.